నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే చ నమః. మనందరం కూడా జన్మతః ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు. మనకు భచక్రంలో ఉన్నటువంటి 12 రాశులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది. అయితే అందరికీ సహజంగా నా రాశిలో, అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి, ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి, ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది, రూపురేఖలు ఎలా ఉంటాయి, సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు, వ్యాపారం చేయవచ్చా చేయకూడదా, ఇలాంటి అనేక విషయాలు, అంటే మానసికంగా ఎలా ఉంటారు, ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా, స్నేహతత్వం ఉంటుందా, కోపభావం ఉంటుందా, ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి. అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం, అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది, మరి ఆ రాశి స్థిర రాశ, చరరాశ, ద్విస్వభావ రాశ, వాయుతత్వమా, జలతత్వమా, భూతత్వమా, ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు, మనం ఎంచుకోవలసినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి భచక్రంలో, అంటే సహజ భచక్రంలో 4వ రాశి. ఇది జలతత్వానికి సంబంధించినటువంటి రాశి. తర్వాత ఈ జలతత్వానికి సంబంధించినటువంటి ఈ రాశి యొక్క చిహ్నం ఏంటి అంటే, మనం ఏమంటారు, ఎండ్రికాయ అంటారు కదా, అది. అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే చాలా నెమ్మదిగా, చాలా నిదానంగా. మరి రాశికి ఇంకో ప్రత్యేకించి ఏంటంటే రాశ్యాధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు అంటేనే మనసోజాత చంద్రమా అంటారు, అంటే మానసిక స్థితి అంతా కనిపిస్తుంది. అయితే ఏంటంటే కొంచెం డెసిషన్స్ అవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఈరోజు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు. ఎందుకు అంటే చంద్రుడి స్థితి ఎట్లా ఉంటుంది, 2.5 రోజుల్లో మొత్తం అన్ని భచక్రం అంతా తిరిగి రాగలిగే శక్తి కదా, చాలా స్పీడ్గా తిరిగే కదా. వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా చల్లని మనసు ఉంటారు, ప్రేమగా ఉంటారు, గొడవలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు, అందరితో ఆత్మీయంగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయము ఎలా ఉంటుందంటే ఈరోజు ఇచ్చేద్దాంలే ఇచ్చేద్దాంలే అని అనుకుంటాం, కానీ మళ్ళీ రేపటికి అది మారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మన ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకేలాగా కాన్స్టెంట్గా అనేటువంటివి ఉండవు, అవి మారుతూనే ఉంటాయన్నమాట. ఇలా రెగ్యులర్గా మారుతూ ఉండేటువంటి స్థితి అయితే మనం ఈ రాశిలో ఈ రాశి వారికి కనిపిస్తాయి. కానీ ఒకటి ఎలా అంటే, ఏదైనా ప్రేమ గుణం ఎవరి దగ్గర అయినా ఉందంటే వీరికి చాలా చక్కటి ప్రేమ ఉంది. అంతేకాదు మార్గదర్శనం చేయడం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఈ రాశిలో గురుడు ఉచ్చపొందుతాడు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక పెద్దరికం, ఒక మంచితనం, ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే బాగా ఆలోచించి చెప్పగలిగేటువంటి స్థితి ఇది కనిపిస్తుంది. అంటే 10 మందికి కూడా ఒక మంచి విషయాన్ని చెప్పగలిగేటువంటిది, ప్రేమను పంచగలిగేటువంటిది. అంటే చల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడుతుంటే ఎంత హాయ్ అనిపించింది, చాలా ఏదో ఇంతసేపు పడ్డ కష్టమంతా మర్చిపోయినట్టు అనిపిస్తుంది అంటారు కదా, అలాగా వీరి దగ్గరికి వెళితే అనిపిస్తుంది. చక్కటి ఆలోచన విధానంతో 10 మందికి సహాయం చేయగలిగేటువంటి స్థితి ఉంటుంది. ఇక ఉద్యోగాన్ని గురించి ఆలోచించినట్టయితే టీచింగ్ ఫీల్డ్కి సంబంధించి బాగా రాణించగలుగుతారు. అట్లాగే ఎవరికైనా ఏదైనా, అంటే కొన్ని ప్రీచింగ్స్ అవి అన్నీ చేసేవాళ్ళు కూడా ఇందులో ఉంటారు. అంటే ఒక మార్గదర్శనం చేయగలిగినటువంటి గురుస్థితి ఉంటుంది కదా, ఆ స్థితిలో కూడా వీరు ఉండగలుగుతారు. అయితే ఏంటి అంటే వీరికి ఏ రకమైన వాతావరణం చాలా ఇష్టం అంటే చక్కగా పర్వతాలు, కొండలు, లోయలు,
చక్కగా సముద్ర తీరం, నదీ ప్రాంతం, నదీ పారివాహక ప్రాంతం అంటారు కదా, అంటే చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడు కదా, ఎంతసేపు మానసికంగా ప్రశాంతత కావాలి అనుకునేటువంటి, అట్లాగే ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు అలా ఒక ఎంత బాగుంది ఇక్కడ, ఇక్కడ ఉంటే బాగుండు అని, అంటే న్యాచురల్గా కూడా వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీరు ఎంజాయ్ చేస్తున్నంతగా ఏదో కీకారణ్యంలోనో ఏదో ఇంకేదో ప్రాంతాలు చూడడానికి వెళ్ళినప్పుడు అంత ఆనందపడరన్నమాట. ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఒక మంచి మంచి ఆలోచనలు తెచ్చుకునేటువంటి విధానం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఏదైనా బాగా ప్రేమను పంచేటువంటి రాశి ఏదైనా ఉందా ఎవరికైనా, అంటే వారి ఇతరులకు, స్నేహితులకు, ఇంట్లో బయట ఎవరికైనా సరే చాలా ప్రేమగా వాళ్ళు చెప్పగలిగింది చెప్పగలుగుతారు, చెప్పాలనుకున్నది అంటే వీరికే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి అనుకోని కోపం వస్తుంది. ఈ కోపం ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే ఇక్కడ కుజుడు వస్తాడు కదా, కుజుడు నీచపడతాడు. కుజుడు నీచపడడం వల్ల జరిగే నష్టం ఏముంది అంటే ఆల్ ఆఫ్ సడన్, ఇప్పటి వరకు ఎంతో ప్రేమగా పిలిచారు, ఎంతో ప్రేమగా ఉన్నారంటే ఆల్ ఆఫ్ సడన్ కోపం వచ్చినప్పుడు బస్ట్ అయిపోతారు కదా, ఆ కోపం వస్తుందన్నమాట. అలాగ ఉండుండి అప్పుడప్పుడు అలా పెరిగేటువంటి కోపానికి కుజుడు అలా ఉండడం వల్ల, కుజుడు నిజపడి ఉండడం వల్ల ఈ కోపం వస్తుంది. ఇక మిగతా విషయాలలో కనుక మనం చూసినట్టయితే అన్నిట్లలో కూడా ప్రేమను పంచడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. వీరి సంతాన విషయం కనుక మనం చూసినట్టయితే చాలా వరకు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేటువంటి సంతానం ఉంటుంది. ఇక మరి సప్తమ స్థానానికి వచ్చేసరికి కొంచెం భార్యాభర్తలు, అంటే చేసుకోబోయేటువంటి పార్ట్నర్ ఎలా వస్తారు అంటే కొంతవరకు కొద్దిగా ఏజ్డ్ పర్సన్గా కనిపించేవాళ్ళు, అంటే వయసులో ఉండకపోవచ్చు, కొద్దిగా ఏజ్డ్ పర్సన్ ఉన్నట్టుగా కొంతమంది కనిపించడం, లేకపోతే వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచన విధానం పెద్ద తరహాగా చెప్తూ ఉంటారు కదా, అన్నీ కూడా ఏది ఈ వయసులో ఇది చెప్పాల్సిన మాటలు అంటుంటారు కదా, అలా చెప్పేటువంటి వాళ్ళు అలాగా మనకి పార్ట్నర్స్ దొరుకుతారు. లైఫ్ పార్ట్నర్ అవ్వనివ్వండి, వ్యాపారంలో ఉన్న ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితి అయితే ఎదురవుతుందండి. ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా, అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి. ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీదైనట్టయితే, ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి, ఎలా ఉంది, ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి, ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి. దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది. తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం. నమస్తే.